సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఢిల్లీ పార్టీలకు ఓటమి తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్తి నందిత స్పష్టం చేశారు. ప్రజలందరి ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ ని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా ఒక కేసీఆర్ కే ఉందన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే ఢిల్లీ పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. తెలంగాణను కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్న బీఆర్ఎస్ కి మరోసారి గెలిపించుకోవాలన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 6వ వార్డులో పాండు యాదవ్ ఆధ్వర్యంలో, 2వ వార్డులో టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్తి నందిత పర్యటించారు. ఇక మాజీ వార్డు సభ్యులు పాండు యాదవ్ తో కలిసి కంటాబస్తీలో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా లాస్తి నందిత మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలు 2 రోజులు హడావుడి చేసి ఎవరికి ఇంటికి వారు వెళ్లిపోతారని, నిరంతరం ప్రజల మధ్యలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఇక సీఎం కేసీఆర్ మాత్రం ఇక్కడే ఉంటారని, ప్రజల కోసమే పనిచేస్తారని వెల్లడించారు. కంటోన్మెంట్ లో అందరి ఇంటి పార్టీ బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరామ రక్ష.